ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 8వ స్కందము 19వ అధ్యాయము 24వ శ్లోకం నుంచి చదువుకుందాం. అయితే మనము 23 శ్లోకాల వరకు కూడా మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, వామన భగవానుడు బలి మహారాజు దగ్గరకు వచ్చి దానాన్ని యాచించడం అనేటువంటిది జరిగింది. సో దానాన్ని తీసుకోవడం కోసం యాక్చువల్గా బలి మహారాజు ఏమనుకున్నారు అని అంటే, ఒక్కసారి కనుక ఈయన దానం తీసుకుంటే నా దగ్గర ఇంకా ఏమీ కోరాల్సినటువంటి అవసరం లేదు, ఆ విధంగా ఈయన దానాన్ని నా దగ్గర నుంచి తీసుకోవాలి అని అనుకున్నారు. కానీ పాపం బలి మహారాజు నిరుత్సాహపడిపోయారు. ఎందుకంటే అతి విలువైనది అడుగుతారేమో అనుకుంటే 3 అడుగులు నేలను మాత్రమే అడిగారు వామనుడు. సో అందుకని బలి మహారాజు ఏమన్నారు అని అంటే, నీకు అసలు ఏం అడగాలో ఎలా అడగాలో కూడా తెలియదు అన్నారు. కనీసం నీకు దేనివల్ల సంతృప్తి చెందుతావో కూడా నీకు తెలియదు, ఎందుకంటే నీ వయసు చాలా చిన్నది కదా, చిన్న బ్రాహ్మణ బాలుడు కాబట్టి నువ్వు నాలాంటి వాడి దగ్గరికి వచ్చి ఇంత అతి తక్కువ విలువైనటువంటి బహుమానాన్ని అడిగావు నువ్వు, అది నాకు చాలా చిన్న విషయం, ఇంకేదైనా గట్టిగా కోరుకో. ఈసారి నువ్వు కోరుకుంటే ఇక భవిష్యత్తులో మళ్ళీ దానం అడగాల్సిన అవసరం ఉండకూడదు, అలా కోరుకో అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అప్పుడు భగవంతుడు, భౌతికమైనటువంటి వస్తువుల్ని ఎన్ని కోరుకున్నా కానీ సంతృప్తి ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా ఉదాహరణలతో సహా మనందరికీ కూడా వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. ఎలా అంటే, ఎంత స్థలము కోరినా, ఎంత వస్తువులను కోరినా కానీ అంతటితో సంతృప్తి పడడం అనేటువంటిది ఉండదు. అది భౌతికమైనది అయినప్పుడు అది పొందిన తర్వాత కూడా ఇంకా కావాలనే కోరిక ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. ఉదాహరణకి కొంతమందిని చెప్పారు, మృత మహారాజు, గయుడు, మొన్న ఉన్నటువంటి మహాశక్తివంతులు అందరూ కూడా సప్తద్వీపాధిపత్యమును బడిసినను తృప్తి చెందలేదు. ఓకే, తమ కోరికలను అంతమును కనుగొనలేకపోయిరి అని వినియుంటిని అని చెప్తున్నారు. భౌతికంగా బాగా లాభం పొందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అంతటితోటి సంతృప్తి పడినటువంటి సందర్భాలు ఏమి లేవు, వాళ్ళకి ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్లే ఉంటుంది. కాబట్టి నాకు ఎంత అవసరమో నేను అంతే అడుగుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ వామనదేవుడు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే వామనదేవుడు చూడడానికి చిన్న బాలుడిలా కనిపించినా కానీ చాలా గొప్ప జ్ఞానం ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక 24వ శ్లోకం, జయలక్ష్మి మాత యదృచ్ఛయోపపన్నేనా సంతుష్టో వర్తతే, సంతుష్టో వర్తతే సుఖం. మళ్ళీ చెప్పరా ఇక్కడ, నా సంతుష్ట స్త్రీభిర్లో కైరజితాత్మోపసాధితాయ్. నా సంతుష్టోభిర్లో కైరజితాత్మోపద పసాది పసాదితై. ప్రారంభమున పొందిన దానితోనే మనుజుడు సంతృప్తి చెందవలెను. ఏలయనగా సంతృప్తి ఎన్నడను సుఖమును కలగజేయదు. ఇంద్రియ విగ్రహము లేనివాడు ముల్లోకములను బడసినను కాజాలడు. భాష్యం కూడా చదవమంటారు ప్రభుజీ. సుఖమే శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. సుఖమే జీవితము చర్మలక్ష్యమైనచో ప్రారంభానుసారము లభించిన స్థానముతోనే మనుజుడు తృప్తి చెందవలను. ఈ విషయము భక్త ప్రహ్లాదుడు కూడా ఈ క్రింద ఉపదేశం ప్రసగెను. సుఖ మైత్రేయం కం దైత్య దైత్యాదేహ యోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాద్యత సుఖ
దుఃఖమయత్నః దైత్య వంశమున పుట్టిన మిత్రులారా, ఇంద్రియార్థములు సంపర్కముచే అనుభూతము అనేది సుఖము ప్రారంభానుసారము ఏ జన్మ ఎందునను లభించున్నదే దుఃఖప్రాప్తి వలననే అట్టి సుఖము కూడా అప్రయత్నంగానే లభ్యమగును. భాగవతము 7.6.3లో చెప్పబడి సుఖప్రాప్తి విషయమును ఈ తత్వ సిద్ధాంతమును పరిపూర్ణమైనదే ఒప్పారుచున్నది. నిజమైన సుఖమును గూర్చి భగవద్గీత 6.21 యందు ఇట్లు వర్ణింపబడింది. సుఖమాప్య నిత్యం యుక్తార్థ బుద్ధి గ్రాహ్య మతిర్థం ఏతి యంత్ర నా చైవాయం సిద్ధంత శీతలశ్యతి తత్వతః అతి ఆనంద. ఒక్క నిమిషం, సో మిగిలిన పాటు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ, ఎందుకంటే ఈరోజు ఓకే ప్రేమ్ వెళ్తాం కాబట్టి. మంగతారి మాతాజీ మీరు చదవండి తర్వాత. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. నిజమైన సుఖమును కూర్చి భగవద్గీత 6.21 ఎనిమిది ఇట్లు వర్ణించబడినది. సుఖమాత్యాంతికం యత్ బుద్ధి గ్రాహ్యామతీంద్రియం వేతి యత్ర నైచే వ్యాయాం సిత చలతి తత్వత. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభూతమయ్యడి అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొందును. ఆ విధముగా స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగడు. మనుజుడు దేవేంద్రియములతోనూ సుఖము పడయవన్ను. అట్టి దేవేంద్రియములను భౌతిక తత్వములకు సంబంధించినవి కావు. మనలో ప్రతి ఒక్కరము ఆత్మస్వరూపులమే. అహం బ్రహ్మస్మి. ప్రతి ఒక్కరము వ్యక్తిగతులము. మన ఇంద్రియములు ఇప్పుడు భౌతిక తత్వములచే కప్పబడి ఉన్నవి. మనల్ని ఆచ్ఛాదించి ఉన్నట్టు ఇంద్రియములే నిజమైన ఇంద్రియములని అజ్ఞానవశమున మనం భావించుచున్నాము. కానీ నిజమైన ఇంద్రియములు భౌతికావరణమున ఉన్నవి. దేహి దేహినోస్మిన్ యదా దేహే. భౌతిక తత్వముల ఆచ్ఛాదనయందు దివ్యేంద్రియములు ఉన్నవి. తత్వేచ్ఛేన నిర్మలం. ఆధ్యాత్మ కేంద్రియములకు ఆవరణ తొలగినప్పుడు వాని ద్వారా మనము సుఖభాగము కాగలము. ఈ విధముగా అట్టి ఇంద్రియముల సంతృష్టి ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అని నిర్వహించబడినది. ఇంద్రియములు ఋషికేశుని భక్తి సేవను నెలకొన్నప్పుడు పూర్తిగా సంతృష్టి చెందగలడు. ఇట్టి దివ్య జ్ఞానము లేనప్పుడు మనుజుడు తన భౌతికేంద్రియముల సంతృప్తి పరుపుకోను. కానీ దాని వలన సుఖప్రాప్తి అన్నడును కలగదు. ఒకడు ఇంద్రియ భోగ వాంఛను పెంచుకొనుచు తద్వాంఛలను తీర్చుకుంటూ సమర్థుడై ఉండవచ్చును. కానీ అది అంత భౌతిక పరిధిలో ఉన్నందున అతడు ఎన్నడను సంతృప్తి పడేయజాలడు. బ్రాహ్మణ సంస్కృతిని అనుసరించి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే శ్రీదేవి మాత. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ మీరు చదవండి నెక్స్ట్ పేరు. శ్రీదేవి మాతాజీ కాదా? శ్రీదేవి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ అట్టి ఆనందమయ స్థితిలో అక్కడి నుంచే ప్రభుజీ. కాదు, బ్రాహ్మణ సంస్కృతిని అనుసరించి మానవుడు మనుషుడు. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ హరే కృష్ణ. బ్రాహ్మణ సంస్కృతిని అనుసరించి మనుజుడు ప్రయాస లేకుండా లభించిన దానితో సంతృప్తుడై ఆధ్యాత్మికతను అలవర్చుకొనవలెను. అప్పుడతడు సుఖవంతుడు కాగలడు. ఈ అవగాహనను సర్వులకు తెలియజేయడమే మా కృష్ణ చైతన్య ఉద్యమము అనగా హరినామ సంకీర్తన ఉద్యమం యొక్క ప్రయోజనము. శాస్త్రీయమైన ఆధ్యాత్మిక జ్ఞానము లేనటువంటి జనులు సంకీర్తన ఉద్యమ సభ్యులను భౌతిక కర్మలను తప్పించుకుని యత్నించడి పలాయనవాదులుగా భావించుచుందురు. కాని యథార్థమునకు మేము జీవితమందలి చర్మసుఖమును బడియుటకు గత నిజమైన కర్మల యందే నెలకొని ఉన్నాము. ఆ ఆధ్యాత్మికేంద్రియు తృప్తి యందు శిక్షణను బడయక కేవలము భౌతికేంద్రియ సుఖమునందే కొనసాగువాడు నిత్యానంద పూర్ణుడగు సుఖమును ఎన్నడనూ బడయజాలడు. అందువలన శ్రీమద్ భాగవతము 5.5.1 ఇట్లు ఉపదేశించున్నది. తపో దివ్యం పుత్రక ఏన సత్వం శుద్ధ్యేత్ యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. మనుజుడు తపము ఆచరించవలను. దానిచే జీవనము పవిత్రమై అపరితమగు ఆనందమును అతడు బడయగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పటి వరకు కూడా వామనుడు భౌతికమైనటువంటి విషయాలను కోరుకోమని చెప్తున్నావు. నేను పూర్తిగా జీవితాంతం సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి కోరికలన్నీ నీ ద్వారా నేను తీర్చుకోవాలి అని అనుకుంటున్నావు.
కానీ నిజానికి నేను ఏమి కోరినా కానీ సంతృప్తి పడదు. భౌతికమైనటువంటివి ఎన్ని పొందినా కానీ మనకి సంతృప్తి అనేటువంటిది రాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి అలా అని మరి మన లైఫ్లో మనం పొందాల్సింది పొందకుండా ఉండాలా? మనకి అప్రయత్నంగానే భగవంతుడు మనకి ఇస్తున్నవన్నీ కూడా మనం వదిలేసేయాలా? వదిలేయాల్సిన అవసరం ఏమి లేదు. అందుకని మనకి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఏదైతే ప్రారంభం ప్రకారంగా మీకు రావాలో అది మీకు వచ్చి తీరుతుంది. అంటే ప్రారంభం అంటే ఏంటి? ప్రారంభం అంటే కర్మే. యాక్చువల్గా కర్మ వివిధ దశల్లో ఉంటుంది. కూటస్థము అని ఒకటి, లేకపోతే బీజరూపం అనమాట, బీజరూపంలో ఉన్నటువంటిది, తరువాత మొలకెత్తినటువంటి బీజం. మొలకెత్తనటువంటి బీజం, మొలకెత్తినటువంటి బీజం రెండు వేరు. అంటే అన్ని బీజాలు మొలకెత్తవు. ఏదైతే భూమిలో వేసి దేనికైతే నీళ్లు పోస్తామో ఆ బీజం మొలకెత్తుతుంది. మొలకెత్తిందంటే ఒక బీజము వృక్షంగా మారబోతుందన్నమాట. ఆ బీజము వృక్షంగా మారిన తర్వాత అక్కడి నుంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి, పండ్లు అనేవి వస్తాయి. అంటే కర్మ కూడా ఇలా వివిధ దశల్లో ఉంటుంది. ఏదైతే కర్మ మనకి ఫలితాన్ని ఇచ్చేలా మారుతుందో, అంటే ఒక కర్మ బీజరూపంలో ఉండొచ్చు, లేదంటే బీజరూపం నుంచి ప్రారంభ దశకి రావచ్చు. ప్రారంభ దశకి రావడము అనంటే మొలకెత్తినటువంటి దశ. ఎప్పుడైతే మొలకెత్తిందో ఇంకా అది వృక్షంగా మారుతుంది. అంటే అంటే ఇప్పుడు మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలని అనుభవించేటువంటి దశ. ఇప్పుడు చేసిన ప్రతి పనికి కూడా, చేసిన ప్రతి కర్మకి కూడా మనం ఆ ఫలితాన్ని అప్పటికప్పుడే అనుభవించాం, ఎప్పుడో అనుభవిస్తాం. అంటే ఆ కర్మ బీజరూపంలోనే ఉంటుంది. అలా మొలకెత్తే దశ వచ్చిందాకా ఎదురు చూడాలి ఆ కర్మను అనుభవించడానికి. అంటే ఇలాంటి ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలకి, ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి ప్రారబ్ధ కర్మలు కారణం. ఓకే, అంటే ప్రారబ్ధ కర్మలు అయిపోతే ఇక మన కర్మలు అయిపోయినట్లు ఏం కాదు. మనం ఇంకా బీజరూపంలో ఉన్నటువంటి కర్మలు కూడా మళ్ళీ ప్రారబ్ధ కర్మలుగా మారతాయి. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రారబ్ధ కర్మలు కంప్లీట్ అవగానే బీజరూపంలో ఉన్నటువంటి కర్మలు ప్రారబ్ధ కర్మలుగా మారిపోతాయి. మళ్ళీ ప్రారంభ కర్మలు అనుభవించగానే మళ్ళీ ఇంకొన్ని బీజరూపంలో ఉన్న కర్మలు మళ్ళీ ప్రారంభ రూపంలో. మరి ఈ ప్రారంభ కర్మలుగా మారినప్పుడు, ప్రారంభాన్ని అనుభవించేటప్పుడు మళ్ళీ మన కొన్ని కొత్త కర్మలు చేసి మళ్ళీ వాటిని బీజరూపంలోకి పంపిస్తాం. ఈ సైకిల్ అనమాట ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే మన ప్రారంభం ప్రకారంగా భగవంతుడు మనకి ఇవ్వాల్సిన ఇచ్చేస్తారు. అది డబ్బే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, సుఖమే కావచ్చు, సంతోషమే కావచ్చు, కష్టమే కావచ్చు, బాధలే కావచ్చు, ఏదైనా సరే మనకి ప్రారంభం ప్రకారంగా వస్తుంది. ప్రారంభం ప్రకారంగా వచ్చినటువంటి వాటిని మనం స్వీకరించాలి. మన ప్రారంభం ప్రకారంగా మనకు వచ్చినటువంటి వాటిని స్వీకరించకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఆ ప్రారంభం మళ్ళీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఓకే, కాబట్టి భక్తుడు ఏం చేస్తాడంటే వచ్చినటువంటి వాటిని వెంటనే స్వీకరించేస్తాడు. అయిపోతుంది, కర్మ పని అయిపోతుంది. కొత్తగా మళ్ళీ మనం భవిష్యత్తులో అనుభవించాల్సిన పని లేకుండా ఉన్నాయన్నీ ఇప్పుడే ఇచ్చేసేయండి, నేను ఇప్పుడే అనుభవిస్తా అంటాడు భక్తుడు. ఎందుకంటే కర్మల బ్యాలెన్స్ జీరో చేసుకున్న వాడే భక్తుడు. నిజమైనటువంటి భక్తుడు కర్మల బ్యాలెన్స్ని జీరో చేసుకుంటాడు. కర్మల బ్యాలెన్స్ జీరో కాకుండా మనము పవిత్రులం కావలేము. కర్మల బ్యాలెన్స్ జీరో అవ్వకుండా మనం భగవద్ధామానికి వెళ్ళలేము. కర్మల బ్యాలెన్స్ జీరో అవ్వడం కోసం మనం ఏం చేస్తాము అనంటే, భగవద్ధామానికి వెళ్ళడం కోసం మనకున్న కర్మలన్నింటినీ మనకి ఇప్పించి. అందుకే మరి మీరు చూడండి, జనరల్గా కొంచెం భక్తిలో పురోగమించేటువంటి వ్యక్తులకి భౌతికమైనటువంటి కష్టాలు కొంచెం వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను, ఇంకా ఏవో పరంగా మనకి అనేక రకాలైనటువంటి కష్టాలని ఎదురవుతూ ఉంటాయి. కానీ భక్తులు దాన్ని హ్యాపీగా స్వీకరిస్తారు. భక్తుడు దాన్ని హ్యాపీగా ఎందుకు స్వీకరిస్తారు? ఎందుకంటే భక్తుడి లక్ష్యం భౌతిక సుఖం కాదు, భక్తుడి లక్ష్యం ఆధ్యాత్మిక సుఖం. ఇలాంటి ఆధ్యాత్మిక సుఖాన్ని పొందాలి అనంటే కర్మల బ్యాలెన్స్ జీరో చేసుకోవాలి. కాబట్టి ఉన్న కర్మలన్నీ నాకు ఒక్కసారి ఇచ్చేసి, ఉన్న కర్మలన్నీ ఇచ్చేసే. ఇంకోటి, కర్మలను తట్టుకునే శక్తి కూడా భగవంతుడే ఇచ్చేస్తారు భక్తులకి. కర్మల వల్ల కలిగినటువంటి ఫలితాలను తట్టుకునే శక్తి కూడా భగవంతుడు మనకి ఇచ్చేస్తారు. కాబట్టి ఈ యొక్క బ్యాలెన్స్ ఎప్పుడైతే జీరో అయిపోతుందో అప్పుడు ఇక ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణం అనేటువంటిది మొదలవుతుంది. అప్పుడు నిజమైనటువంటి ఆనందం వస్తుంది, నిజమైనటువంటి లోకానికి వెళ్తాం, నిజమైనటువంటి స్థితికి మనం అందరం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, నీకు ఎంత రాసి ఉంటే అంత వస్తుంది, రాసి ఉన్నంత తీసుకో. ఓకే,
లేని దానికోసం ఆరాటపడకు. పక్కనోడిది కూడా నాకు కావాలి అని అనుకో. నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది తీసుకో అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనకి ఉన్నదాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో మనకు ఉపయోగించగలిగితే మన ఇంద్రియాలు పరిశుద్ధం అవుతాయి. అందుకని మనకి కర్మయోగం మొదలు చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో. కర్మయోగం ముందు ఎందుకు చెప్పారంటే కర్మల ద్వారా మనల్ని మనం పవిత్రం చేసుకుంటాం. మన ఇంద్రియాల ద్వారా చేసేటువంటి కర్మలతోటి మనల్ని మనం ఎప్పుడైతే పవిత్రం చేసుకుంటామో అప్పుడు మనము మన ఇంద్రియాలు భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఆధ్యాత్మికంగా మారతాయి. లేదు అంటే ఈ ఇంద్రియాలు విషపు పాములు లాంటివి కదా. ఈ ఇంద్రియాలు విషపు పాములు లాంటివి. విషం పాము ప్రమాదకరమైనటువంటి కదండి. విషం పాము కాటేస్తే ఏమవుతుంది? మనం మరణిస్తాం. అలానే మన కళ్ళు ఏదో కోరుకుంటాయి, మన చెవులు ఏదో కోరుకుంటుంది, మన ముక్కు ఏదో కోరుకుంటుంది, మన నోరు ఏదో కోరుకుంటుంది, మన చర్మం ఏదో కోరుకుంటుంది. వీటన్నిటిని మనం ఇస్తూ ఉన్నామంటే విషం పాముని పెంచుతూ ఉన్నాడు. ఓకే, కానీ ఎప్పుడైతే ఈ కోరికలన్నీ ఆధ్యాత్మికంగా మారిపోతాయో, మన కళ్ళు భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూడాలి అనుకోవడం, మన చెవులు భగవంతుడి యొక్క కీర్తన వినాలి అనుకోవడం, మన ముక్కు భగవంతుడికి అర్పించినటువంటి పువ్వుల వాసన చూడాలి అనుకోవడం, మన నోరు భగవంతుడి యొక్క కీర్తన చేయాలి అనుకోవడం, మన నాలుక భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలను, ఇలా గనక మనం చేసినట్లయితే మన యొక్క ఇంద్రియాలన్నీ ఆధ్యాత్మికంగా మారిపోయినాయి. ఉన్న ఇంద్రియాలను గనక ఈ విధంగా ఆధ్యాత్మికంగా చేయగలిగితే అప్పుడు మన కర్మల బ్యాలెన్స్ మనం అనుభవించకుండా కూడా తగ్గిపోతుంది. అన్ని కర్మలు అనుభవించే తగ్గాలని ఏం లేదు. కొంతమందికి కళల రూపంలో పోతాయి, కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రూపంలో పోతాయి, కొంతమందికి వచ్చి రానట్లు పోతాయి, కొంతమందికి ఎవరికో ఎక్కడో ఏదో అయిందని చెప్పేసి మనకి భయాన్ని మన మనసులో కలిగించి కూడా కర్మలు తీసేస్తారు. బాబు చిన్నగా ఇలా దెబ్బేసి తీసేస్తారు కర్మని. ఓకే, ఈ విధంగా అయితే తల్లి కొడుకుని ఒక చిన్న దెబ్బేసి శిక్షిస్తారు చూసారా. ఆ విధంగా భగవంతుడు కూడా మనకి కర్మలన్నీ తీసేస్తారు. ఎప్పుడు మనకున్న ఇంద్రియాలన్నింటినీ, భౌతికమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కనుక మనం ఆధ్యాత్మికంగా మార్చగలిగినప్పుడు, ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించగలిగినప్పుడు మన కర్మలన్నీ తీసేస్తారు. మనకి ప్రారంభం అనేటువంటిది ఇంకా లేకుండా అయిపోతుంది. ప్రారంభం అని జీరో అయిపోయినప్పుడు, ప్రారంభమే లేనప్పుడు ఏమవుతుంది? ఇక మనకి ఈ భౌతిక విషయంలో ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఓకే, అందుకని కొంతమంది భక్తులు చూడండి తక్కువని వెళ్ళిపోతారు. ఎంతో తక్కువ వయసు ఉంటుంది కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో యాక్సిడెంట్ రూపంలో భగవంతుడు తీసుకెళ్ళిపోతారు, లేకపోతే ఇంకేదో రూపంలో భగవంతుడు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా అవసరం, అసలు వాళ్ళు భౌతిక విషయంలో ఉండి భౌతిక కష్టాలు పడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు ఒకవేళ భౌతిక కష్టాలు పడుతున్నారు అని అంటే మనలాంటి ఎవరో భక్తుల్ని ఉద్ధరించడం కోసం వాళ్ళు ఇంకా భౌతిక విషయం, భగవంతుడే జాలి పెడతారు వాళ్ళని చూసి. ఇంకా ఎంతకాలం నువ్వు భౌతిక విషయంలో ఉంటావు, ఎంతకాలం భౌతిక కష్టాలు అనుభవిస్తావు, నీకు ఆల్రెడీ అర్హత వచ్చింది, అందుకని నువ్వు వచ్చేసేం తీసుకెళ్ళిపోతావు భగవంతుడు. ఓకే, సో అది చాలా భక్తిలో ఉండి భక్తులుగా మరణించడం అనేటువంటిది ఇక అంతకంటే కూడా అదృష్టం అనేటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి మనం ఏ విధంగా అయితే బ్రాహ్మణులు అతి ప్రయాసకి పోకుండా, ఏ విధంగా అయితే వాళ్ళు చేసినటువంటి కొంచెం పనికి ఎంతైతే ప్రారంభం ప్రకారంగా ఎంత రావాలో అంత వస్తుందో అలానే స్వీకరిస్తారు బ్రాహ్మణులు. ప్రయాస ఎక్కువ పడరు. ప్రయాస ఎక్కువ పడి సంపాదించాలి అనుకున్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు కాదు కదా. బ్రాహ్మణుడు ఎలా ఉంటాడంటే వచ్చింది తీసుకుంటారు. ఇప్పుడు మనకు చూడండి, వృందావనంలో చాలా మంది సాధువులు ఉంటారు, వాళ్ళు ఏం ప్రయాసలు పడరు. వాళ్ళు ఏమీ అడగకుండగానే కూడా వాళ్ళకి భగవంతుడే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. భగవంతుడే వాళ్ళ దగ్గరికి అన్ని పంపించేస్తారు. వాళ్ళ దగ్గరికి రోటీ వస్తుంది, వాళ్ళ దగ్గరికి సబ్జీ వస్తుంది, అన్నీ వస్తాయి. ఆ వచ్చినంతా వాళ్ళు సంతృప్తి పడతారు. ఒక్కొక్కసారి వాళ్ళకి 3 రోజుల దాకా ఫుడ్ దొరకదు, 3 రోజుల దాకా తినరు, 4వ రోజు మొత్తం దొరుకుతుంది, 2 రోజులు సరిపడా దొరుకుతుంది, తినేస్తారు. ఉన్నప్పుడు తింటారు, లేనప్పుడు తినరు. సో అంటే వాళ్ళ స్థాయి వేరనుకోండి, వాళ్ళ స్థాయితో మనం కంపేర్ చేయలేము. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, సుఖాల కోసం ఓ తాపత్రయపడిపోయి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మనం కష్టపడకపోయినా సుఖాలు వస్తాయి, ఏ విధంగా అయితే కష్టపడకపోయినా కష్టాలు వస్తున్నాయో. ఓకే, సో ఆ విధంగా ప్రారంభం అనుగుణంగా మనకి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ 25వ శ్లోకం, శ్రీదేవి మాతాజీ. పుంసోయం సంశ్రుతేర్ హేతుర్ అసంతోషోర్ధ కామయో. ప్రభుజీ నన్ను చదవమన్నారా? ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. పుంసోయం సంశ్రుతిర్ హేతుర్ ప్రసంతోషోర్ధ కామయో యదృచ్ఛయోపపన్నేన సంతోషో ముక్తయే స్మృతః. యదృచ్ఛయోపపన్నేన
సంతోషో ముక్తయే స్మృతః. భౌతిక అస్తిత్వమే అర్ధకామ విషయంన అసంతృప్తిని కలుగచేయును. జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవనము కొనసాగించుటయే అదియే కారణము. కాని ప్రారంధానుసారము లభించిన దానితో సంతృప్తి పడువాడు సంసారము నుండి ముక్తిని బడేటకు యోగ్యుడైయున్నాడు. హరే కృష్ణ ప్రభు. అసలు మనం సంతృప్తిగా ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మనకి వామన దేవుడు తెలియజేస్తారు. మనం సంతృప్తిగా ఎలా బ్రతకాలి అని అంటే, అర్ధకామ విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది ఏమిటి అని అంటే భౌతిక అస్తిత్వం. అంటే మనల్ని మనం దేహాత్మ భావనలో కనుక చూసినట్లయితే, అంటే నేను ఈ శరీరము, ఈ శరీర సుఖం నాకు ఇంపార్టెంట్ అనేటువంటి భావనలో కనుక మనం ఉన్నట్లయితే, అది మనం ఎంత సంపాదించినా కానీ అసంతృప్తులుగానే ఉంటాం, మనం ఎంత పొందినా కానీ అసంతృప్తులుగానే ఉంటాం. సంతృప్తి అనేటువంటిది ఎప్పటికీ రాదు, ఎప్పుడు దేహాత్మ భావంలో ఉన్నప్పుడు. కానీ జన్మ మృత్యు భరితమైనటువంటి భౌతిక జీవనమును కొనసాగించుటకు అదే కారణం. అందుకనే మనకి మోటివేషన్ ఏంటి? అసలు మనకి ఏమి, ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి మనకి ఇంకా బతకాలి ఇంకా బతకాలి అనేటువంటి మోటివేషన్ ఏంటి? ఎందుకు ఎందుకు మనం అనుకుంటున్నాం ఇంకా ఇంకా బ్రతకాలి, ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి? 90 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు బ్రతకాలి అని. 100 సంవత్సరాలు దాటి నేను న్యూస్లో రావాలి, నా పేరు న్యూస్లో, పలానా వాడు 100 సంవత్సరాలు పైన 110 సంవత్సరాలు బ్రతికాడు అని పేరు తెచ్చుకోవాలి మనం. సో ఎందుకు ఎందుకు బ్రతకాలి 110 సంవత్సరాలు? సుఖంగా మంచం మీద ఉన్నామనా, రెండు కాళ్ళు పోగొట్టుకొని పక్షవాతంతో ఇంకా ఇంకో 10 ఏళ్ళు ఇంకా ఎక్స్ట్రా బతకడం కోసం? లేదు అని అంటే మన మనం నోట్లో కూడా అన్నం పెట్టుకొని తినలేక చేతిని ఏలాడేసుకుంటూ కూర్చున్నామనే, మనకి మనకి ఏది ఇంట్లో తల్లి కొడుకో కూతురో కోడలు మనకి నోట్లో పెడుతుంటే తినాలా? శ్వాస కూడా పీల్చుకోలేము, ఆక్సిజన్ సిలిండర్ పెడితేనే శ్వాస కదా. అయినా సరే మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటాం, పెంచుకుంటాం, ఇంకో 2 సిలిండర్లు పెట్టిపోండి అని డాక్టర్ చెప్తాం. ఎందుకు? ఇంకో 4 రోజులు ఎక్కువ బతకచ్చు అని. ఎందుకు? ఎందుకంటే మనకి జీవితం కొనసాగించాలి అనేటువంటిది ఎందుకు అనిపిస్తుంది అని అంటే, ఇంకా ఏదో సుఖం ఉంది భవిష్యత్తులో మనం పొందాల్సింది, ఇంకా మనం ఏదో అనుభవించాలి, ఇంకా ఏదో మనకుంది ఇంకా రాసిపెట్టి అని మనం అనుకుంటాం. అందుకనే మనం ఇంకా ఇంకా బ్రతకాలి అని అనుకుంటాం. అలా కాకుండా ప్రారంభం ప్రకారంగా ఏది జరిగితే అది జరుగుతుంది, ప్రారంభం ప్రకారంగా మనకి ఎంత వస్తే అంత వస్తుంది, వచ్చిన దాంతో సంతృప్తి పడడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తమమైనది. కాబట్టి నువ్వు మొత్తం 3 విశ్వాలకి 3 లోకాలకి అధిపతివి కదా నువ్వు అని చెప్పేసి, నాకు 3 లోకాలు కోరుకోవాలని ఆశ ఏమి లేదు, నాకు 3 అడుగులు చాలు అని భగవంతుడు. ఎందుకు 3 అడుగులు మాత్రమే కోరుకున్నారు వామనదేవుడు అని అంటే, మనకి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తారు. వామనదేవుడికి 3 అడుగులు అంటే సమస్త విశ్వం, సమస్త విశ్వానికి మించినటువంటి విస్తీర్ణం. కానీ 3 అడుగులు మాత్రమే కోరుకుని మనకేం చెప్తున్నారు అని అంటే, ఎక్కువ ఆశపడకు అని చెప్పి, ఎక్కువగా ఇంకా పొందాలి అనేటువంటి కోరికతోటి నీ ప్రారంభానికి మించినటువంటిది నువ్వు పొందాలి అని అనుకుంటే దానివల్ల నీకు సంతృప్తి ఉండదు. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మాత. 26. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రారంభం అనుసరించి లభించిన దానితో సంతృప్తి చెందు బ్రాహ్మణుని ఆధ్యాత్మిక తేజస్సు నిరంతరం వృద్ధి చెందగలదు. కానీ అసంతృప్తుడై యుండెడి బ్రాహ్మణుని తేజస్సు జలము చేత నశించడి అగ్ని తేజము వలె నశించం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎవరైతే ప్రారంభంతో పొందినటువంటి వాటితోటి సంతృప్తి పడతారో అలాంటి వాళ్ళ యొక్క తేజస్సు ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఎవరైతే ప్రారంధానికి మించి కావాలి అని కోరుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క తేజస్సు, ఏ విధంగా అయితే నీళ్లలో అగ్ని ఏ విధంగా అయితే దాని తేజస్సును కోల్పోతుందో ఆ విధంగా మన తేజస్సు పోతుంది అని మనకు ఉపమానంతో సహా తెలియజేస్తారు. కాబట్టి ప్రారంధానికి మించి కోరుకున్నప్పుడు ఎందుకు తేజస్సు పోతుంది అని అంటే, మన యొక్క విలువలు పోతాయి, మన విలువల్ని మనం కోల్పోతాం కదండి. మనకి రావాల్సిన దానికంటే ఎక్కువ రావాలంటే మనం ఏదో తప్పు చేయాలి, దొంగతనము దొమ్మితనము చేస్తే తప్ప మనం పొందాల్సిన దానికంటే ఎక్కువ పొందుతాం. ఏదో లేకపోతే ఏదో లాటరీలో లాభం రావాలి, లేకపోతే మనకి అర్హతకు మించి ఏది రాదు. మన శక్తి మన సామర్థ్యం ఎంత ఉందో అంతే మనం సంపాదించగలం. అంతకు మించి సంపాదించాలంటే మోసం చేయాలి. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుంది, మన యొక్క
రెస్పెక్ట్ని కోల్పోతాం, మన యొక్క తేజస్సును కోల్పోవడం అంటే అదే. ఓకే, సో కాబట్టి నువ్వు ఎక్కువ ప్రారంభానికి మించి ఆశపడకు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం ఈరోజుకి ఉషశ్రీ మాతాజీ. తస్మాత్ త్రీణి పదాన్యే వృణేత్వరధర్షభాత్ తస్మాత్ త్రీణి పదాన్యే వృణేత్వరధర్షభాత్ ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం. ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రభుపాదుల వారి భావము కనుక, ఓ రాజా, వరద శ్రేష్ఠుడవగు నిన్ను కేవలము 3 అడుగుల స్థలమునే నేను అడుగుతుని, ఏలయనగా ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించి పూర్ణ సంతుష్టుని బడవిట సుఖగతి అయి సుఖమయ గతి అయి ఉన్నది. ఓకే, సో ధన్యవాదాలు. ఇన్ని విషయాలు చెప్పి వామనదేవుడు ఎందుకు నేను 3 అడుగులు మాత్రమే అడిగాను అనేటువంటి విషయాన్ని ఎందుకు అడిగానంటే నాకు అది చాలు, నాకు ఎంత అవసరమో అంత అడిగాను, అవసరానికి మించి అడిగితే సంతోషము సుఖము సంతృప్తి అనేటువంటిది ఉండదు, ఎంత అవసరమో అంత అడిగితే అంత పొందినప్పుడు మాత్రమే సంతృప్తి ఉంటుంది అనేటువంటి విషయం ఈ శ్లోకంతో తెలియజేశారు. కాబట్టి మనం అందరం కూడా సంతృప్తులుగా ఉండాలి అంటే ఏ విధంగా మనం పొందాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. 3 అడుగుల నేలతో సంతృప్తి చెందుతున్నాను నేను అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. ఓకే, సో ఆ తర్వాత ఇక సుఖదేవ గోస్వామి మనకి తెలియజేయబోతున్నారు భగవంతుడికి మరి అడిగినటువంటి 3 అడుగుల నేలని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి బలిమహారాజు తోటి శుక్రాచార్యుడు ఎలా ప్రవర్తించారు, శుక్రాచార్యుడి ప్రవర్తనకి మరి బలిమహారాజు ఎలా స్పందించారు, ఆ తర్వాత భగవంతుడికి 3 అడుగుల నేలని ఇచ్చాడా లేదా, ఇస్తే ఎలా ఇచ్చాడు, భగవంతుడు తీసుకుంటే ఏం తీసుకున్నాడు అనేటువంటి విషయం మనము రాబోయే శ్లోకాల్లో రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.